పాండవులు జమ్మి చెట్టు మీదే ఎందుకు ఆయుధాలను దాచారు అనే ప్రశ్న అందరికీ కలిగే ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి జమ్మి చెట్టు హిందువులకే కాక మహమ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు అరబ్బు ఎమిరేట్స్ దేశానికి జమ్మి చెట్టు జాతీయ వృక్షం రాజస్థాన్ రాష్ట్ర వృక్షం కూడా జమ్మి చెట్టే వ్యాసుల వారిని ఒకసారి ఒక భక్తులు జమ్మి చెట్టు గురించి ప్రశ్నించాడు పాండవులు జమ్మి చెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది జమ్మి చెట్టు వేదకాలం నాటి నుండి పరమ పూజ్యమైన వృక్షం దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూ ధర్మంలో మరే చెట్టుకు లేదు ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం ఇది స్త్రీతత్వానికి చెందింది రావి చెట్టు పురుషతత్వానికి చెందిన అగ్నితత్వ వృక్షం పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు వీటి పొల్లలు కూడా సమిదలుగా యజ్ఞయాగాది క్రతువుల్లో వాడేవారు రామాయణంలో కూడా సమీ వృక్ష ప్రస్తావన ఉంది రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు వీరులకు అతి ముఖ్యమైనది ప్రాణం కన్నా ఆయుధం నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు అలాగే నేల మీద కూడా పెట్టడు దానికి అనేక కారణాలు ఉంటాయి వీరుడి స్పర్శ తగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది దానివల్ల ఆ ఆయుధం మహాశక్తివంతమవుతుంది ఒకసారి ఆయుధాన్ని చేతపట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది కనుకనే నేటికి ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు అంతేకాదు వైపు ఆయుధాన్ని చూపర కూడా కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేల వైపు చూపుతారు అంతే ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది అందులోను అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు ఆయుధాలు దైవదత్తాలు అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవు కాదని తెలిసిపోయే అవకాశం ఉంది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది దీనికి అర్జునుడు ముందుగా సర్వే చేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు దాని పక్కనే ఉన్న అతి పెద్ద శాఖలు ఉన్న జమ్మి చెట్టు ఎంచుకుంటాడు దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి కనుక దాన్ని ఎంచుకుంటాడు నిజానికి అర్జునుడు కూడా గాంధీవాన్ని ఎత్తలేడు కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాంధీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాంధీవంతో కర్రసాము చేస్తూ యుద్ధం చేయబోతాడు వారు అర్జునుడిని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయి ఉండాలి సరే ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది చెట్టు మీదే ఎందుకు పెట్టాలి దీనికి కారణం ముందే చెప్పుకున్నాం భూమి మీద ఆయుధాలు ఉంచరాదు అంతేకాదు అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు కనుక భూమి మీద పెట్టలేరు భూమి లోపల పెట్టలేరు కనుకనే చెట్టుపై పెట్టాల్సి వచ్చింది ఒక జమ్మి చెట్టులో అగ్నితత్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్వాన్ని మిత్రత్వం కుదురుతుంది జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు మిగిలిన చెట్లు అలా కాదు వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది మరో ముఖ్య విషయం ఏమిటంటే జమ్మి చెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తులో ఉంటాయి వాటికి ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి ఇది కేవలం జంతు వృక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు గడ్డి తినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి కనుక జమ్మిని ఏ జంతువు కా జంతువు అందినంత తినేస్తే ఎవరికి అందినంత ఎత్తున అది పెరుగుతుంది అంటే ఒంటెలు జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తులో మాను పెరిగి అక్కడి నుంచి పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి అదే మాట అర్జునుడు కూడా అంటాడు తాను చూసిన జమ్మి చెట్టు మానవులు జంతువులు ఎక్కడానికి అతి కష్టమైనదని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు ఇక్కడ ఉన్న మరో విషయం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు బ్రతికు ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు ఇది కాక పల్లెకార్ల మనస్తత్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు నేటికి వేప ముక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెట్టు నేటికి వేప మొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేలాడదీస్తారు చెప్పు అవమానకరమైంది బుద్ధి ఉన్నవాడు ఎవడు అక్కడ కాలి చెప్పు వేలాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు నేటికి నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు కూడా వాడాడు ఆయుధాలన్నీ ఒక శవం ఆకారంలో కట్టి చెట్టుపై పెట్టించాడు మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశం లేదు అందులోనూ దానికి శవం నుండి వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టు మీదే ఉంచాలని ప్రచారం చేశారు పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు కనుక ఎవరు శవం ఉన్న చెట్టు మీద అవమానం వచ్చే అవకాశం లేదు పైగా అది జనులు తిరిగేది కాదు వారికి కనపడే విధంగా లేదు చాలా మరుగు ప్రదేశంలో ఉంది అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాది పాటు భరించే శక్తి ఉండి విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు జమ్మి చెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు మరో విచిత్రమైన అంశం ఏమిటంటే అది పొలం మధ్యలో పుట్టిన దాన్ని కదల్చరు అలాగే పెరగణిస్తారు ఇంటికి ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దాని మీద పడుకోరు అంతగా దాన్ని ఆరాధిస్తారు నేటికి అని ఆంధ్ర వ్యాసుల వారు చెప్పారు ఇన్ని అపూర్వమైన అద్భుత లక్షణాలు ఉన్నాయి కాబట్టే జమ్మి చెట్టు దేవతా వృక్షమైనది అందువలనే అర్జునుడు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి అలా వచ్చి ఆ ఆయుధాలను తీసుకునేంత వరకు ఎటువంటి హాని కలగకుండా ఆయుధాలు నిలిచాయి మీకు అర్థమైంది కదా జమ్మి చెట్టునే పాండవులు ఎందుకు ఎంచుకున్నారో ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి